ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడను. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనస్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడను. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, నియర్ జైన్ ట్యూబ్ మెట్రో స్టేషన్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సీ డెంటల్ గమ్ స్పెషలిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. నేను ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తా ఉంటాను కదండి. సో ఇప్పుడు ఈ డెంటల్ పరంగా మనము ప్రివెన్షన్లో మనం చెప్పినట్టు 2 times బ్రషింగ్తో పాటు ఇంటర్డెంటల్ ఎయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఈ ఇంటర్డెంటల్ ఎయిడ్స్లో ఏమేమి ఉన్నాయి, ఏవి ఎలా యూజ్ చేయాలని డీటెయిల్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి డెంటల్ ఫ్లాస్ అంట అనమాట. ఇదివరకు కాలంలో ఒక థ్రెడ్ లాగా వచ్చి అది మీది రోల్ చేసి దాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే గమ్కి హర్ట్ అవుతూ ఉండటం, మీరు ఇవ్వాల్సిన ప్రెషర్ కంటే ఎక్కువ ఇవ్వడం వల్ల అక్కడ ఇరిటేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈజీగా ఎటువంటి పర్సన్స్ అయినా హ్యాండిల్ చేయడానికి ఇంటర్డెంటల్ ఫ్లాస్ అనేది ఇట్లా ప్రిసైజ్డ్గా వచ్చిందనమాట. సో ఈ ఇంటర్డెంటల్ ఫ్లాస్ అనేది ఈ 2 tooth మధ్యలో ప్యారలల్గా దీన్ని ఇన్సర్ట్ చేసి ఆ లోపల ఉన్న ఫుడ్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఆ ఇంటర్డెంటల్ గ్యాప్స్ ఈ ఫ్లాస్ పట్టేదానికంటే ఎక్కువ ఉంది అండ్ ఫ్లాస్ అనేది కంప్లీట్గా క్లియర్ చేయలేతుంది అన్నప్పుడు మనము ఇంటర్డెంటల్ బ్రషెస్ అనేది యూస్ చేస్తాం. ఇంటర్డెంటల్ బ్రషెస్ అంటే ఎలా ఉంటాయి అంటే నార్మల్ బ్రషెస్ కంటే దీని టిప్ అనేది 90 degrees యాంగ్లేషన్లో ఉంటుందన్నమాట. ఈ 90 degrees యాంగ్లేషన్లో ఉంది టూత్కి ప్యారలల్గా కాకుండా 2 tooth బైసెక్టింగ్ యాంగిల్లో దాన్ని ఇన్సర్ట్ చేసి అక్కడ ఉన్న ఫుడ్ డెబ్రీస్ అనేది రిమూవ్ చేయాలి. సో ఇట్లా ఇన్సర్ట్ చేసి ఇట్లా రిమూవ్ చేస్తూ ఉండాలన్నమాట. యూ కెన్ సీ ఎక్కడైతే మన గ్యాప్ ఎక్కువ ఉంటుందో ఇట్లా లోపలికి త్రూ అండ్ ఫ్రో పంపించేసి ఇలా బయటికి తీయటం వల్ల దీనికి ఉన్న స్మాల్ బ్రిజిల్స్కి ఏదైతే ఫుడ్ లోడ్ అవుతుందో అదనేది రిమూవ్ చేస్తుంది అనమాట. ఈ బ్రిజిల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో గమ్కి కానీ పంటికి కానీ హార్మింగ్ అనేది ఉండదన్నమాట. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఇంకా అడ్వాన్స్డ్ వచ్చేసి వాటర్ ఫ్లాసర్. వాటర్ ఫ్లోసర్ అంటే ఇలా ఉంటుందండి. దీనికి ఫస్ట్ థింగ్ మనం ఇట్లా ఓపెన్ చేసి దీనికి మనం వాటర్ అనేది క్యారీ చేయాలి. సో వాటర్ క్యారీ చేసిన తర్వాత దీనికి మీకున్న ప్రాబ్లంకి తగ్గట్టు నేను ఏ టిప్స్ ఎవరు వాడాలని డీటెయిల్గా చెప్తానమాట. సో ఎవరికైతే గమ్ ప్రాబ్లం ఉంటుందో ఈ టిప్ వాడడం వల్ల గమ్కి హర్టింగ్ ఉంటుందన్నమాట. జనరలైజ్డ్ పీపుల్ ఈ టిప్ అనేది యూజ్ చేయొచ్చు. మనకి స్పెషల్గా ఎవరైతే ఇంప్లాంట్ అండ్ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అను గ్యాప్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఫుడ్ లాస్ అవుతుంది అను 50+ ఏజ్ వాళ్ళు తప్పనిసరిగా ఇది యూజ్ చేయడం వల్ల వాళ్ళ డెంటల్ లైఫ్ అనేది అంటే వాళ్ళ ఒక పంట ఈజీగా 5 to 10 years పెరుగుతుందండి. ఎందుకంటే మెయింటెనెన్స్ మీద మన డెంటల్ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ టిప్ వచ్చేసి ఆర్థోడోంటిక్ బ్రషెస్ యూజ్ చేసేవాళ్ళు. ఆ పైన దానిని బ్రష్తో క్లీన్ చేస్తే ఎక్కడ ఊడిపోయింది అనే భయంతో సరిగ్గా క్లీనింగ్ అనేది చేసుకోవడం అన్నమాట. అలాంటప్పుడు దీనివల్ల వాటర్ ఫ్లాస్తో యూజ్ చేయటం వల్ల సో క్లీనింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది. అండ్ ఫైనల్ థింగ్, దిస్ ఈజ్ ఎన్ టంగ్ స్క్రేపర్. సో టంగ్ స్క్రేపర్ కూడా విత్ వాటర్ ఫ్లాస్ మనం యూజ్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు నేను డీటెయిల్గా మీకు డెమో చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేసి మనం ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సీట్ చేయాలన్నమాట. దీన్ని సీట్ చేసినది ఇది లాక్ అయిపోతుంది. సో మనం ప్రయర్గా మనకి ఏ మోడ్ కావాలి అనేది పల్స్ ఆఫ్ నార్మల్ పవర్ అనేది మీ డెంటిస్ట్ అనేవాళ్ళు, స్పెషల్గా మీరు కనుక ఇక్కడ నియర్బై ఉంటే నేను మీకు సజెస్ట్ చేస్తానండి మీకున్న డెంటల్ కండిషన్ బట్టి. ఆ మోడ్ని ప్రయర్గా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఆన్ చేసేసి ఇట్లా వాటర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇంటర్డెంటల్గా పంటికి పంటికి మధ్యలో ఉన్న దాంట్లో మనం ఇట్లా రిమూవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత వచ్చేసి టంగ్ స్క్రేపర్. ఈ టంగ్ స్క్రేపర్ అనేది ఏంటి అంటే ఏదైతే మనము టంగ్ మీద దీన్ని పెట్టేసి సో ఇలా క్లీన్ చేయటం వల్ల టంగ్ అనేది నీట్గా క్లీన్ అవుతుంది. ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఆక్సిడెంటల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.